ఒకసారి నాకు నేను ప్రభు సాల్మన్ గారి రెండు సినిమాలు చూశాను ముందు, చాలా నచ్చిన సినిమాలు మైనా అండ్ కుమ్కి. ఆయన ఏదో బాంబే వాళ్ళు ఎవరో ఒకసారి సినిమా చేయబోతున్నారు, ఇందాక ఆయన వచ్చి నాకు కథ చెప్పానన్నారు. వచ్చినప్పుడు ఫస్ట్ సీక్వెన్స్ చెప్పారు. హీ సెడ్ ఐ వాంట్ టు షో ద ఫిలిం. ఆ ఫస్ట్ ఫ్యూ మినిట్స్లోనే ఒక సీక్వెన్స్ని ఆయన డిస్క్రైబ్ చేసిన విధానం వాజ్ జస్ట్ అవుట్ స్టాండింగ్. దెర్ వాజ్ నో డైలాగ్, దెర్ వాజ్ నథింగ్. హీ వాజ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ హౌ అ ఫారెస్ట్, ఒక ఫారెస్ట్ ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి జరుగుతూ ఉంటాయి అనేది ఆయనకున్న ఆ ఇమాజినేషను దాంతో తెలిసిపోతుంది ఆయన ఎంత ఇన్వాల్వ్డ్ ఉన్నారో ఆ సినిమాలో. దెన్ హీ టోల్డ్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ, బట్ దేర్ ఇట్ సెల్ఫ్ యూ నో హీ నోస్ దట్ మెటీరియల్ సో వెల్. ఒక దేవుడిచ్చిన ప్రేమతోటి ఒక నేచర్ని సేవ్ చేయాలని చెప్పి ఆయన హీస్ టేకెన్ ఇట్ లైక్ దట్ టు డూ దిస్ ఫిలిం. అండ్ వెన్ ఐ సా దట్, నాకు తెలుసు రానా చెప్తూ ఉంటాడు చాలా కష్టమైన సినిమా, అప్పుడప్పుడు స్టిల్స్ చూస్తూ ఉన్నారు. నౌ యాజ్ అ ప్రొడ్యూసర్ ఇఫ్ ఐ సీ ద మేకింగ్ ఆఫ్ ద ఫిలిం, అంటే వాళ్ళు వెళ్ళిన డిఫికల్టీస్ చూస్తే అసలు నేనుంటే విసుక్కొని వెళ్ళిపోయి ఉంటానేమో, అంత అసలు సో డిఫికల్ట్. అంటే ఇట్ ఈస్ జస్ట్ సో గుడ్. అంటే ఓపిక ఉండాల, ప్రేమ అంటే ఆ ఓపిక ప్రేమతోటే వస్తుంది. మెటీరియల్ మీద ప్రేమతోటి ఒక డైరెక్టరు ఒక టెరిఫిక్ టీమ్ని ఒక ప్రొడక్షన్ హౌస్ని పెట్టుకొని ఒక సినిమా చేస్తే అది తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని నాకు చాలా నమ్మకం ఉంది. ఎఫర్ట్స్ విల్ నెవర్ ఫెయిల్ అండ్ ఐ థింక్ ప్రభు, విశాల్, రానా, ఈరోస్ అండ్ ది ఎంటైర్ టీమ్ హ్యావ్ పుట్ అన్ అవుట్స్టాండింగ్ ఎఫర్ట్ ఇన్ టు మేకింగ్ అ వెరీ వెరీ నెసెసరీ అండ్ ఇంపార్టెంట్ ఫిలిం, ఇంపార్టెంట్ టుడే సొసైటీ. మనం మన సొసైటీని మన నేచర్ని ఎలా అబ్యూస్ చేస్తున్నామో, ఎలా అబ్యూస్ చేయకూడదో అనేది బాగా మనకి కావాల్సిన కమర్షియల్ టైమింగ్ తోటి చెప్పగలిగిన కేపబిలిటీ ఉన్న ప్రభు సాల్మన్ గారి కథ చెప్పారు. అండ్ ఐ సీ సమ్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ అండ్ గ్రేట్ మేకింగ్ అండ్ ఐ విష్ అండ్ ఐ హోప్ దట్ దిస్ ఫిలిం విల్ బికమ్ అ వెరీ వెరీ బిగ్ హిట్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫిలిమ్స్ అండ్ వీ నీడ్ టు సీ దట్ దీస్ ఫిలిమ్స్ ఆర్ రియలీ మార్కెటెడ్ వెల్. మీరందరూ ఈ సినిమాని, ఈ అరణ్య, ఈ హాతిమేర సాతి, ఈ కాడన్, ఈ సినిమాలని తెలుగులో అరణ్యని బాగా పాపులరైజ్ చేసి రేపు April 2nd తోటి, ఐ నో ద నెక్స్ట్ 30-40 డేస్ మన వాళ్ళు బాగా చేస్తారు పబ్లిసిటీ. లెట్స్ బ్రింగ్ దిస్ ఫిలిం అవుట్ విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ ప్యాషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇందులో మాట్లాడి నాకు తెలిసి ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు అయింది సినిమా వచ్చి, ఎందుకంటే 2.5 సంవత్సరాలు అడవిలో ఉన్నా. ఫస్ట్ ఇందాక విష్ణు అన్నట్టు చాలా ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసి ప్రభు సాల్మన్ గారికి కథ చేయడం జరిగింది. ఈ కథ చెప్పే ముందు నాకు ఒక వ్యక్తి గురించి చెప్పారు, జాదవ్ పియాంగ్ అని. ఒక మనిషి, ఆయన పద్మశ్రీ అవార్డ్ విన్నర్, ఆయన ఒక మనిషి ఒక 1300 ఎకరాలు పైన అడవి నాటి బ్రహ్మపుత్ర బేసిన్ దగ్గర ఆ అడవిల్లోకి పులులు ఏనుగులు వచ్చే అంత పనిచేశారు. సో ఒక మనిషి ఒక అడవి నాటారు. చాలా అందరూ అనుకుంటా ఒకళ్ళు చేస్తే ఏమని. సో అలాంటి ఒక వ్యక్తి అలాంటి ఇన్సిడెంట్స్ తీసుకుని ఇందాక విష్ణు చెప్పినట్టు ప్రతి చోట అర్బనైజేషన్ జరిగేటప్పుడు ఒక ఎలిఫెంట్ కారిడార్ అంటూ ఉంటుంది, ఒక ఏనుగులు వెళ్ళే విధానం. అండ్ అర్బనైజేషన్స్తో సిటీలు గ్రో అవడంతో వాటి ప్రదేశాల్లో మనం ఎంటర్ అవుతూ ఉంటాం అండ్ వాటి లివింగ్ కండిషన్స్ని, వాటి హ్యాబిటాట్ని మనం మారుస్తూ ఉంటాం, బ్రేక్ చేస్తూ ఉంటాం. అండ్ అది వాటికే డ్యామేజ్ కాదు, ఒక హెవీ లోడ్లో మనం పీల్చే ఊపిరి, మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, వీటన్నిటికీ ఆ అడవిలో నుంచి వస్తుంది. దట్స్ ద సోర్స్, దట్స్ వై అడవిని అమ్మలాగా చూసుకోమని అంటారు. సో నేను మామూలుగా ఇప్పటివరకు సినిమాలు చాలా చేశానండి, 10 సంవత్సరాలు అయింది యాక్టర్ అయ్యి. ప్రతి సినిమాకి ఒక్కొక్కటి అర్థమవుతూ ఉంటుంది, ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పటివరకు ఈ 10 ఏళ్లలో పనిచేస్తున్న 10 ఏళ్లలో నాకు సినిమా అర్థమైతే ఈ సినిమాతో నాకు లైఫ్ అనేది అర్థమైంది. అంటే ప్రభు సాల్మన్ గారు ఏది సినిమాటిక్గా చేరు, ఇప్పటివరకు నాకు అర్థమైన సినిమా వేరు, ఆయన చూపించిన సినిమా, ఆయన నేర్పించిన సినిమా వేరు కంప్లీట్గా. అసలు ఒక వ్యక్తి అలా ఉంటాడు, అతను ఎలా ఆలోచిస్తాడు, ఒక అడవిలో ఉంటే ఎలా ఉంటాడు, అది అర్థం కావడానికే నాకు ఒక 3-4 నెలలు కావచ్చు, 3-4 6 నెలలు పట్టు ఉంటుంది. కథ చెప్పి స్టార్ట్, కథ చెప్పినప్పుడు నేను బాహుబలి చేస్తున్నప్పుడు మీకు తెలిసి ఎలా ఉండేవాడిను,
ఆ దాంట్లో ఫస్ట్ లుక్ టెస్ట్ చేసినప్పుడు ఆయన చూసి ఇదేదో కరెక్ట్ కాదండి, ఇది అడవిలో ఉండే వ్యక్తిలా లేడు, అంటే ఆ క్యారెక్టర్ బందేవ్ కానీ అరణ్యలా లేడు అన్నాడు. సరే ఇప్పుడు దానికి ఏం చేయాలని చెప్పి వి స్టార్టెడ్ ఒక 3-4 times డిఫరెంట్ లుక్స్ చేసుకుంటా వెళ్ళి ఫైనల్గా థాయిలాండ్ అడవులకు వెళ్ళినప్పుడు ఆ అడవుల్లో కూర్చుని ఈ ఆ కాస్ట్యూమ్ వేసుకుని ఆ గడ్డం పెంచుతూ అలాగా స్టార్ట్ అయిన ఈ క్యారెక్టర్, ఐ థింక్ దట్స్ రియలీ వేర్ ఐ ఫౌండ్ ద క్యారెక్టర్, ఐ ఫౌండ్ బందేవ్, ఐ ఫౌండ్ అరణ్య అన్ దట్. ఇది ఒక 150 రోజులు పైన షూట్ చేసి ఉంటాం, ఒక 6-7 different అడవులకు వెళ్ళాం. మీరు ఇప్పుడు మేకింగ్ వీడియోలో చూసింది యాక్చువల్లీ చాలా రిలాక్స్డ్ పార్ట్ ఆఫ్ ద షూటింగ్ అని నేను ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే జరిగిన భయంకరాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి అక్కడ. అండ్ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నా చాలామంది సెల్ఫోన్ రింగ్ అవుతుండే, టకటకటకని మూగుతూనే ఉన్నాయి. ఇది 150 రోజులు లేకుండా సుఖంగా అడవుల్లో ఉన్నానండి నేను. అండ్ అన్ని రోజులు అడవుల్లో ఒక చిన్న యూనిట్తో ఉంటూ, చిన్న పెద్ద యూనిట్తో అడవుల్లో ఉంటూ, కానీ చాలా రోజులు నాకు కోస్టార్లు కూడా లేరు సినిమాలో. ఏనుగులు, నేను, అడవి, చెట్లు తప్పితే వేరే కోస్టార్, అంటే షెడ్యూల్ అయిపోయి వారాలు 10 రోజులు అట్లా అయిపోయి, ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో తిరగకుండా. అండ్ ఆ సమయంలో యుల్ స్టార్ట్ రియలైజింగ్ హూ యు ఆర్, యుల్ స్టార్ట్ రియలైజింగ్ వాట్ యు వాంట్. అండ్ ఇలాంటి సినిమాలు నాకు తెలిసి లైఫ్లో చాలా తక్కువ వస్తాయండి యాక్టర్స్కి. అండ్ ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ, ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్. అండ్ సార్ థ్యాంక్ యూ హీరోస్ ఫర్ బ్రింగింగ్ ప్రభు సార్ టు మీ, అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్. ఐ విల్ ఆల్వేస్ బీ వెరీ వెరీ ఇండెటెడ్ టు యూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ టీచింగ్ మీ ఎవ్రీథింగ్ దట్ ఐ లెర్న్ టుడే. థ్యాంక్ యూ విష్ణు. వాట్ టు సే అబౌట్ యూ మ్యాన్, అంటే ఈ సినిమాలో ఒక రిలీఫ్ కానీ మీకు నవ్వుకునే హ్యాపీగా ఉండే మూమెంట్స్ అన్నీ అతని ద్వారానే వస్తాయి. నేను వచ్చినప్పటి నుంచి చాలా సీరియస్ పడ్డాను మొత్తం మ్యాటర్ అంతా. బట్ ఈ సినిమా 3 భాషల్లో వేసానండి. అది ఎలా అంటే, ఇంతకుముందు కూడా నేను 2-3 భాషల్లో సినిమాలు చేశాను. అంటే ఎక్కువసార్లు ఒకే కాస్ట్ ఉంటుంది, అది వేరే రిధంలో ఉంటుంది, ఇది మాత్రం కంప్లీట్గా అసలు ఏ సినిమాకి దీనికి పోలిక లేకుండా ఉంటుంది. నేను చేసిన నాకు అర్థమైన వచ్చిన ఎక్స్పీరియన్స్ కానీ నేను చేసిన పనులు కానీ ఎలా ఉండేదంటే, ఇందాక ప్రభు సార్ గారు కొంచెం చెప్పారు, నేను దాన్ని ఎక్స్టెండ్ చేస్తాను. మామూలుగా ఇప్పటివరకు అలవాటైంది ఏంటంటే మొత్తం డైలాగులు రాస్తారు, ఒక రైటర్ దగ్గర నుంచి వస్తే డైరెక్టర్ గారు కరెక్ట్ చేస్తారు, అది మన ఇంటికి వచ్చేస్తుంది, అది మనం చదువుకుని పొద్దున్న వెళ్ళిపోయి టక 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 డైలాగులు చెప్పేద్దాం అనుకుంటాం. అది మనకి ఇప్పటివరకు 10 ఏళ్ళు అర్థమైన పద్ధతి. ప్రభు శర్మన్ గారి దగ్గరకు పేపర్ వస్తుందిగా, నా పేపర్కి పొద్దున్న సెట్కి సంబంధం ఉండదు. నేను 30 ఏనుగులతో నడుస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఆపి అది కాదు ఇది మార్చి అంటాడు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆయన చెప్పేది తమిళ్లో, ఆయన తమిళ్లో చెప్తారు. సో నేను ఆయన అక్కడక్కడ తమిళ్లోనే చెప్తాను. పక్కన వనమాలి గారు ఉంటారు, తెలుగులో రాస్తూ ఉంటారు అక్కడికక్కడ. ఆయన ఏం చెప్పినా అక్కడ కూర్చొని తెలుగులో రాస్తుంటారు. పక్కన ఇంకో హిందీ అతను ఉంటాడు, అది చెప్తాడు. సో తెలుగు అయితే ఫాస్ట్ వస్తుంది, ఫాస్ట్గా చెప్పచ్చు, మళ్ళీ హిందీలో చెప్తారండి తోలు తీరిపోతే. అంటే అసలు సో దిస్ హ్యాపెండ్ ఎవ్రీ డే. అండ్ డైలాగ్స్కి ఇలా జరిగిందంటే, అంటే దీంట్లో నేను చేసిన వచ్చిన తప్పు కూడా ఉంది. ఫస్ట్ టైం నాకు తెలిసి మల్టిపుల్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ చేసినాడు నేను ఒకడిని. సో ఇది చాలా డీటెయిల్గా ఉండాలి, అది చాలా డీటెయిల్గా ఉండాలి అని అడుగుతూ ఉండేవాడిని. ఈయన ఫుల్ డీటెయిల్కి తీసుకెళ్ళిపోయారు. ఎంత డీటెయిల్కి తీసుకెళ్లారంటే, ఒక అడవిలో పోలీస్ స్టేషన్ ఉంది, ఆ పోలీస్ స్టేషన్లో ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నారు, ఒకే క్యారెక్టర్. సౌత్ ఇండియాలో వేరేలా ఉంటారు, నార్త్ ఇండియా వేరే ఉంటారు, మార్చిద్దరు కావాలన్నారు, ఇద్దరు ఉంటారు. అతనితో సీన్ ఉంటుంది, బాగానే ఉంటుంది, 3 సార్లు చేస్తాం. అతనితో ఫైట్ ఉంటుంది, అంటే ఒకటితో కాదు ఇద్దరితో ఉంటుంది ఫైట్. ఆ ఫైట్ ఎలాంటిదంటే 10 బిల్డింగ్లు ఎక్కి ఆ బిల్డింగ్ టాప్లో రూఫ్ టాప్కి వెళ్ళి రూఫ్ టాప్ మీద ఫైట్ చేసి అక్కడి నుంచి బయటకు రావాలి. ఒకటితో కాదు ఆడెత్తాడు, అయిపోద్ది ఫైట్, మళ్ళీ ఇంకోటి ఎక్కుతాడు, ఆడితో మళ్ళీ బిల్డింగ్ అంతా పరిగెట్టాలి. సో ఇలాగా ఇది ఒక 2-3 సినిమాలు చేసేసి దానికన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చేసిందండి ఈ సినిమాతో. అండ్ ఈ టీజర్ లాంచ్ చేసేటప్పుడు ఎలా లాంచ్ చేయాలి, ఏం చేయాలి, ఇప్పుడు అందరికీ ఇది 3 భాషల్లో చేసినా ఎలా చెప్పాలని కూడా అర్థం కాలేదు. సో ఫస్ట్ అందుకే చెన్నైకి పొద్దున్నెళ్ళి సాయంత్రం బాంబేకి వచ్చి, సరే ఆ ఊర్లో చేసిన తర్వాత హాయిగా సుఖంగా ఇంటికి వచ్చి మీ అందరితో మాట్లాడి సాయంత్రం హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంలో ఐఎమ్ షోయింగ్ ద టీజర్. సో ఐ థింక్ దిస్ వాజ్ ద బెస్ట్ వే ఫర్ మీ టు కమ్యూనికేట్. ఇట్స్ బ్యాక్ ఆఫ్టర్ 2-2.5 ఇయర్స్ అండ్ సంథింగ్ దట్ ఐ డిడ్ విచ్ ఇస్ వెరీ వెరీ పర్సనల్ టు మీ. అండ్ ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా, ఒక యాక్టర్గా నేను ఈ సినిమాలో చాలా చాలా నేర్చుకున్నానండి. అండ్ ఇక్కడి నుంచి మాట్లాడుతూనే ఉంటా. సో April 2nd ఇస్ వెన్ ద ఫిల్మ్ ఇస్ అవుట్. త్వరలో టీజర్ ట్రైలర్స్ అండ్ అదర్ వీడియోస్ విల్ బి అవుట్. సో హోపింగ్ యూ లైక్ ఇట్, ఎంజాయ్ ద ఫిల్మ్. అండ్
వెళ్ళేటప్పుడు సినిమా చూసి కానీ టీజర్ చూసి ఒకసారి మనం ఎన్వైరన్మెంట్ గురించి గుర్తు చేసుకుని దాంట్లో మనం ఒక భాగం అండ్ ఒక్క వ్యక్తి చాలా చేయగలుగుతాడు అనేది ఒకసారి నమ్మి వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఐల్ సీ యూ ఇన్ ది థియేటర్స్ April 2nd. ఆయన్ని నేను ఎప్పుడు కలలేదండి, కానీ ఆయన గురించి నాకు ప్రభు సాల్మన్ గారు చాలా చెప్తూ ఉన్నారండి. అంటే మీరు ఆయన చెప్పే విధానం బట్టి నేను ఆయన చూసిన ఫొటోస్ కానీ ఇవి కానీ చూస్తే ఒక చాలా సాధారణమైన మామూలు వ్యక్తిలో ఉంటారు. ఇప్పుడు ఆయనకి షో ఉండదు, ఇలాంటివి ఏమి ఉండవు. ఆ అడవిలోనే ఉంటారు, అక్కడ దగ్గరలోనే ఉంటారు. ఆ అడవి ఆయన నాటాడు, మొత్తం అడవి నాటారు. సో నాటడం అనేది మనం చెట్టు నాటుతాం ఇది నాటుతాం అంటే ఆయన అడవి అడవి నాటారు. సో అండ్ ఆయన నాటిన అడవికి జంతువులు వచ్చినాయి, ఎకో సిస్టమ్ వచ్చినాయి. అండ్ మీకు బ్రహ్మపుత్ర బేసిన్లో ఒకటి జరిగిందండి, ప్రతి సంవత్సరం అక్కడ వాట్ ఇస్ ఇట్ కాల్డ్ బ్రహ్మ ఆ బేసిన్ నీళ్ల వల్ల వెళ్ళిపోతూ ఉండదు, పార్ట్ ఆఫ్ ది ల్యాండ్ కీప్స్ గోయింగ్. అండ్ ఆ భూమిని పట్టుకోవడానికి అడవి కట్టారండి ఫస్ట్. ఇప్పుడు ఆ భూమి అలానే ఉంది, అంటే భూమికి ఉండడానికి ఒక వ్యక్తి సాయం చేశాడండి. సో దట్స్ టు మీ వాజ్ వెరీ వెరీ బిగ్ ఒక ఫైట్. దానికన్నా అయితే దేర్ నథింగ్ బిగర్ దట్ వన్ కెన్ డూ టు ది ఎర్త్. రాణా గారు సార్ ఇక్కడండి. సరే, జనరల్గా మనం ఇన్స్ట్రుమెంట్స్తోనూ మెటీరియల్గా ట్రావెల్ అవుతూ ఉంటాం, మీరు నేచర్తో ట్రావెల్ అయ్యారు షూటింగ్ కోసం, ఏం రియలైజ్ అయ్యారు, అంటే మీలో మీకు ఏం చేంజెస్ కనిపించినాయి? అంటే మనం ఫస్ట్ మనం ఒక చాలా నాయిజీ వరల్డ్లో ఉంటామని అర్థమైందండి. అంటే ఎందుకంటే ప్రతిసారి నేను అడవికి ఒక 20-30-25 రోజులు వెళ్ళిపోయి తర్వాత సిటీకి వచ్చేవాడిని. అక్కడ ఉన్న ఒక ప్రదేశంలో మన ఆలోచన కానీ మనం చేసే విధానం కానీ, ఇప్పుడు మనం చాలా పనులు చేస్తూ ఉంటాం కానీ ఒక పని సరిగ్గా చేయం. ఆ ఒక దాని గురించి ఆలోచించి, అండ్ ఎందుకంటే మీరు నేచర్ని చూస్తే అది చాలా కరెక్ట్గా ఉంటుందండి. ఆ నేచర్లో ఉన్న ప్రతి జంతువు ప్రతి చెట్టు దాని పని కరెక్ట్గా చేస్తూ ఉంటుంది. అది చేస్తూ ఉంటుంది కాబట్టి అడవి ఎలా ఉంది అది మనం నేర్చుకుంటాం అండి. అది మనం నేర్చుకుంటాం. అండ్ ఆ అడవిలో జీవించే ప్రతి ఒక్క జీవి ఎర్త్కి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఏదో రోజు మీరు ఆ అడవి నుంచి వెళ్ళినప్పుడు ఆలోచిస్తారా, నేను ఎందుకు ఈ భూమి మీద ఉండి ఏం ఉపయోగం అనేది మాత్రం ఆలోచిస్తారు. అది మాత్రం ఆలోచన అయితే నాలో వచ్చింది. అంటే బాడీ లాంగ్వేజ్ కూడా ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది, ఒక షోల్డర్ పైక్. ఆ బాడీ లాంగ్వేజ్ని తీసుకోవడానికి ఎంత టైం పట్టింది? అది మీరు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఈ క్యారెక్టర్ నేను డిస్కవర్ చేస్తూ వచ్చానండి. అండ్ నాకు తెలిసి ఆ ఫస్ట్ షెడ్యూల్లో కంప్లీట్గా డిస్కవర్ చేస్తాం. మనం థాయిలాండ్కి వెళ్ళినప్పుడు ఇందాక ప్రభు సార్ అన్నట్టు ఆ బట్టలు వేసుకుంటూ నడుస్తూ ఉన్నాం, ఏనుగులతో ఉన్నాం. అండ్ అడవి మనిషి ఏం చేస్తాడు, అక్కడ ఇన్ని సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, అతను ఎలా ఉంటాడు, ఎలా తింటాడు, ఎలా నడుస్తాడు, ఎలా కొండలెక్కుతాడు, ఎలా చెట్లు ఎక్కుతాడు, అండ్ తనకి ఏ సపోర్ట్ ఉంటుంది, అండ్ అలా అవన్నీ మాట్లాడినప్పుడు ఒక్కొక్కటి వస్తూ ఉండిందండి. సో అతను నడిసే విధానం, పరిగెట్టే విధానం, అడవిలో ఎలా పరిగెడతారు, మన రోడ్డు మీద పరిగెట్టినట్టు పరిగెట్టకూడదు. సో వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది, ఎక్కితే ఒక చేత్తో ఎక్కుతారు, ఎందుకంటే వేరే చేత్తో ఇది పట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు. సో ఒక చేత్తో ఎక్కితే ఎలా ఎక్కుతాడు. సో ఇలాంటివన్నీ అండర్లైన్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్ డిజైన్ అనేది ప్రభు సార్ నేను కూర్చొని చేశాను. రాణా గారు, బాహుబలి చేసినప్పుడు కష్టం అనిపించిందా, అరణ్య చేసినప్పుడు కష్టం అనిపించిందా? ఫస్ట్ అండ్ నాకు నిజంగా అండి, బాహుబలి చేసినప్పుడు చేసిన తర్వాత అసలు ఎంత ఎక్స్పీరియన్స్ మళ్ళీ నా జీవితంలో వస్తారు రాదా అనేది ఎప్పుడు అనుకున్నాను. 10 రోజులు నేను అడవిలో పెట్టేసి మొత్తం అసలు మనిషినే మార్చేసాను. తర్వాత బాహుబలి ఎలా అనిపించింది అంటే నాకు రాజమౌళి గారు చాలా మంచి అన్నగా అనిపించారు. నా కోసం ఒక కోట కట్టి ఆ కోటలో పెద్ద విగ్రహం పెట్టి సినిమా తీశారు. ఈయనైతే వేసి ఏనుగుల మధ్యన అడుగులో వేస్తారు నన్ను. కానీ ఒక ఎమోషనల్గా కానీ ఒక యాక్టర్ కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఈ సినిమా నాకు చాలా మార్పు తెచ్చిందండి. అంటే టాట్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఉన్నితో ట్రావెల్ ఎలా ఉందండి? అదే భలే ఉంటుందండి. అసలు అంటే ఇందాక జోయా మా అందరి మనసులో ఉన్న మాట చెప్పేసింది, ఉన్ని వస్తే ఉన్నిని తప్పితే ఎవరిని చూడడం సెట్లు. ఎందుకంటే ఫస్ట్ అది స్టార్ ఎలిఫెంట్ అండి. స్టార్ అంటే నిజంగా స్టార్. పర్ఫార్మెన్స్ వచ్చు, యాక్టింగ్ వచ్చు, యాక్షన్ కట్ వచ్చు, అన్నీ వచ్చు దానికి. అండ్ లైసెన్స్డ్ ఎలిఫెంట్స్ 3 ఉన్నాయి అనుకుంటా ఇండియాలో. ఇండియా అంతా సౌత్లో 3 ఉన్నాయి, కేరళలో. అండ్ అందులో ఇది అసలు కంప్లీట్ సూపర్ స్టార్ అనమాట. అంటే ఏ సినిమా తీసినా ఏ షోకి వెళ్ళినా కంప్లీట్ ఇది అసలు. సో అండ్ చాలా చాలా ఫ్రెండ్లీ ఎలిఫెంట్, చాలా ఫ్రెండ్లీ ఎలిఫెంట్. అండ్ విష్ణుకి ఉన్నికి బాగా క్లోజ్ రిలేషన్ ఉంటుంది, వాళ్ళిద్దరు కలిసి తిరుగుతూ ఉంటారు సినిమా అంతా. నేనేమో ఒక పెద్ద హర్ట్తో థాయిలాండ్లో ఉన్నాను. నార్త్ సౌత్ అన్ని లాంగ్వేజ్ ట్రావెల్ అయ్యారు కదా ప్రభు సల్మాన్ గారితో, ఆయనతో ట్రావెల్ గురించి. నేను నిజంగా నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని అయితే ఇప్పుడు కలలేదండి. ఐ హావ్ నెవర్ మెట్ ఎనీబడీ లైక్ హిమ్. అంటే ఫర్ అ సింపుల్ రీజన్, హీఈస్ సో ఒరిజినల్. హీఈస్ ఒరిజినల్ ఇన్ థాట్,
హీఈస్ ఒరిజినల్ ఇన్ హిస్ ఫేత్, వెరీ ఒరిజినల్ ఇన్ హిస్ బిలీఫ్. అంటే ఈ కథ చెప్పాలంటే ఆ కథ కోసమే కథ, ఆ కథ ఆ షార్ట్ తప్పితే ఆయనకి ఏది సంబంధం ఉండదు. అంటే ఈరోజు సపోజ్ మీకు ఒక షూటింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మామూలుగా ఈరోజు లైట్ అయిపోతుంది, లేట్ అయిపోతుంది, ఈరోజు షెడ్యూల్ అయిపోతుంది, ఇంకా 4 సీన్లు ఉన్నాయి తీయాలి, లైట్ పోతుంది, లేకపోతే ఓ 5 షాట్లు ఉన్నాయి, ఏదో లెక్కలో ఉంటాం కదా. ఆయనకి ఏం టెన్షన్ పడదు, తీస్తూనే ఉంటారు. అది 30 టేక్లు అవని, 50 టేక్లు అవని, 200 టేక్లు అవని తీస్తూనే ఉంటారు. ఆయన అనుకున్నది ఎందుకంటే ఆయన మైండ్లో చాలా చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ ఆయనతో ఒక బ్యూటీ ఉంటుందండి, ఒక ఎక్స్ట్రీమ్ బ్యూటిఫుల్ సెన్స్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుందండి ఆయనకి. ప్రతి షాట్టు మేము చేసినప్పుడు ఆ ఓకే టేక్ మ్యూజిక్తో చూస్తారు, మాకు పర్ఫార్మెన్స్ మ్యూజిక్తో చెప్తారు. సో మేమందరం యాక్ట్ చేసేటప్పుడు కూడా తెలియకుండా మా అందరిలో ఒక రిధమ్ ఉంటుంది, ఆ రిధమ్. సో హీఈస్ అ డైరెక్టర్ హూస్ టాట్ అస్ టూ మచ్ టూ మెనీ థింగ్స్. సార్ థ్యాంక్ యూ, సార్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మై ఫాదర్ యూస్ టు కీప్ సేయింగ్ రై, గ్యాప్ ఉంటే యాక్టింగ్ స్కూల్కి వెళ్ళు, ఇది అది చెప్తూ ఉంటారు మా నాన్న. సో ప్రభు సల్మాన్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చాను. సార్ రాణా గారు, 6 ఫారెస్ట్లో షూటింగ్ చేశా అన్నారు కదా, ఏ ఫారెస్ట్లో మీకు బాగా డిఫికల్ట్ అనిపించింది, ఏ ఫారెస్ట్లో మీకు మెమొరబుల్ మూవీస్ ఉన్నాయి? అంటే మొన్న ఒక, అంటే ఏది మెమొరబుల్ అంటే అలా చెప్పలేనండి, ఎందుకంటే థాయిలాండ్ నాకు తెలిసి థాయిలాండ్ ఫస్ట్ టైం. అంటే ఒక 30 ఏనుగులతో, ఏ ఆర్టిస్ట్ లేకుండా చాలా రోజులు చెట్లు ఏనుగులతో యాక్టింగ్ చేయడం అనేది అది చాలా స్పెషల్ అనిపిస్తుంది. అంటే ఎందుకంటే అంతసేపు నేచర్తో ట్రావెల్ చేయడం ఎవరికి సాధారణంగా అంతసేపు కుదరదు, బట్ ఐ థింక్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఇన్ అ వెరీ లక్కీ స్పాట్.